నమస్తే ట్రిబుల్ 1 న్యూస్ కి స్వాగతం నిజాయితే మా ఆయుధం కర్నూలు జిల్లా బంగానేపల్లి మండలం నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవిని దర్శించుకున్న నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి బనగాయపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి చౌడేశ్వరి దేవి అమ్మవారి దర్శనం తర్వాత తోట క్షత్రియుల వసతి గృహంను ప్రారంభించిన ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి మాట్లాడుతూ తోట క్షత్రియులు చాలా ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనం కోసం వచ్చి ఇక్కడ వసతి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు తోట క్షత్రియులందరూ చందాలు వేసుకుని దాతలందరూ కలిసి నూతన వసతి గృహం నిర్మించుకున్నారు నీటి వసతి సమస్యలు లేకుండా ఉండేందుకు వైఎస్ఆర్ నీల ట్యాంకును ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి తెలిపారు నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఈరోజు జ్యోతులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అదే విధంగా ఈరోజు తొగట వీర క్షత్రియులు ఈ యొక్క కాటేజీకి ప్రారంభించడం కూడా జరిగింది ఈరోజు తొగట వీర క్షత్రియులు ఎక్కడో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో వారి కులదేవత కాబట్టి నందవరం చౌడేశ్వరి దేవి ఇక్కడ దాతల యొక్క సహకారంతో కాటేజీ నిర్మించడం జరుగుతూ ఉంది ఇప్పటికే దాదాపు 100కి పైగా రూమ్స్ కూడా కట్టడం జరిగింది ఈ రోజు కూడా దాదాపు 20 పైగా రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏసీ రూములు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఉండేదానికి వాళ్ళు ఏదైనా కూడా దేవునికి అమ్మవారికి ఏదైనా చేసినా ఇక్కడ ఎందుకంటే నాన్ వెజ్ టెంపుల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పొట్టేళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి ముక్కులు తీర్చుకోవడం కూడా జరుగుతూ ఉంది మరి ఇక్కడ కాటేజీ చాలా అవసరం కూడా ఉంది ఇప్పుడే ఇక్కడ ఈ యొక్క తొగటి వీర క్షత్రియులు సంఘం తరపున నరసింహులు గారు అదేవిధంగా సెక్రటరీ వెంకటేశ్వరులు గారు మరి ట్రెజరర్ శ్రీనివాసులు గారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఒక వైఎస్ఆర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇక్కడ కొంత నీటి ప్రాబ్లం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ వేలాది మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఒక తిరునాళ్ళ సందర్భంగానే కాకుండా శుక్రవారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ ఈ సమయాల్లో ఎక్కువగా భక్తులు కూడా రావడం జరుగుతూ ఉంది మరి వారందరికీ కూడా తగిన వసతి కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ చాలా నీటి సమస్య కూడా ఉంది ఖచ్చితంగా మా యొక్క ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరపున ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ ట్యాంక్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ యొక్క సంఘం వాళ్ళు కూడా చెట్లను కూడా పెంచుతూ ఉన్నారు ఎందుకంటే చెట్లు పెంచడం వల్ల ఈరోజు ప్రకృతికి కూడా చాలా అవసరం ఉంది ఎందుకన్నా వర్షాలు రావాలన్నా లేకుంటే ఈరోజు చెట్లు అనేది ప్రతి ఒక్కరు కూడా పెంచమని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది కాబట్టి ఈరోజు చెట్లను కూడా పెంచుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చే వాళ్లకు నీటి సమస్య తీర్చేదానికి ఇక్కడ వైఎస్ఆర్ ట్యాంక్ ఒకటి తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున మరి ఈ యొక్క తొగటి వీర క్షత్రియులు వారి సంఘం తరపున దాతల యొక్క సహకారంతో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కాటేజీ నిర్మాణం చేసి ఈరోజు మన గౌరవనీయులు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు నా చేతుల మీదుగా ఈ యొక్క ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా తొగట వీర క్షత్రియులను ప్రత్యేకంగా మా యొక్క నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా అభినందనలు కూడా
నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఇంతటి పెద్ద తోట క్షేత్రిలో వసతి గృహంను నిర్మించిన తోట క్షేత్రిల కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నూతన 24 ఏసీ గదులను ప్రారంభించారు. ఈ రోజు చౌడేశ్వరి దేవి టెంపుల్లో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆల్ ఇండియా చౌడేశ్వరి దేవి ట్రస్ట్ మెంబర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కులదేవత, వాళ్ళంతా కలిసి ఆ ట్రస్ట్ మెంబర్స్ అంతా కలిసి ఈరోజు ఒక ఏసీ గదులు, దాదాపు 24 ఏసీ గదులను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన ప్రాంతం తెలుసు, మన ప్రాంతమే కాదు ఆల్ ఇండియాలో కూడా అమ్మవారు చాలా ఒక పయస్ దేవస్థానం ఇది. కాబట్టి ఇక్కడికి చాలా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళ యొక్క సౌకర్యార్థము ఇక్కడ ఈ గదులు నిర్మించినందుకు ఈ యొక్క తొగటి క్షత్రియ వీర సేవా సంఘం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా చైర్మన్ బండిగంచుల నరసింహులు గారికి, తొగట వెంకటేశ్వరులు గారికి, చింతా శ్రీనివాసులు గారికి, మరియు ముఖ్యంగా ఈరోజు ఈ చైర్మన్ వెంకటేశ్వరుడు గారికి, ఈరోజు మన శాసనసభ్యులు మన శ్రీ కాటసాని రామిరెడ్డి గారు మేము కలిసి ఈ గదులను, ఆ సర్పంచ్తో సహా ఈరోజు ఈ గదులను ఈరోజు ఓపెన్ చేసినందుకు ముఖ్యంగా వాళ్ళ సంఘానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టిఆర్ఎస్ వెంకటేశ్వర్లు, తోట క్షేత్రియులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.